బ్రహ్మంగారు యుగాంతం గురించి ఏం చెప్పారు? అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం రాశారు? ఆయన రాసిన కాలజ్ఞానం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి, ఇప్పటి వరకు ఏవి జరిగాయి, ఇక ముందట ఏమేం జరగబోతున్నాయి? బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే విషయాల గురించి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. నీటితో దీపాలు వెలుగుతాయని చెప్పారు. మనం ఇప్పుడు నీటితోనే విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నామన్న విషయం అందరికీ తెలిసిందే. ఎద్దులు లేకుండా వాహనాలు నడుస్తాయని చెప్పారు. మనం రోజు వాడుతున్న మోటార్ వెహికల్స్ అన్ని ఇందుకు సాక్ష్యం. రాజుల పాలన పోయి పరిపాలన ప్రజల చేతికి వస్తుందని చెప్పారు. పాలకులు ప్రజల వద్దకే వచ్చి అడుక్కుంటారని చెప్పారు. దీనికి సాక్ష్యంగా ప్రజల వద్దకే ఓట్ల కోసం నాయకులు వస్తున్నారని అందరికీ తెలిసిందే కదా. శ్రీలంకలో అంతర్యుద్ధం జరుగుతుందని చెప్పారు. స్వతంత్ర దేశం కోసం శ్రీలంక ప్రభుత్వానికి, ఐటీటి బలగాలకు కొన్నేళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధం గురించి మనకు తెలిసిందే కదా. కలియుగం మొత్తం 432,000 సంవత్సరాలు. ఇప్పుడు జరుగుతున్నది ప్రథమ పదం. ఇది 128,000 సంవత్సరాలు ఉంటుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం అన్ని కలిస్తే ఒక మహాయుగం అంటారు. ప్రతి మహాయుగం అయిన తర్వాత సృష్టిలో జీవరాశి మొత్తం అంతరించిపోయి మళ్లీ కృతయుగం మొదలవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఈ రకంగా సృష్టి నశించడానికి ఇంకా 427,000 సంవత్సరాలు ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పిన మరో మాట ఏంటంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోరు, దొంగ ప్రమాణాలు చేస్తారని, ముండమోపలు ముత్తైదులు అవుతారని, పునర్వివాహం చేసుకుంటారని చెప్పారు. అధిక నిద్ర, అధిక ఆహారం కలిగిన జనాలు సోమరపోతలు అవుతారని చెప్పారు. రోగ భయాలు కలుగుతాయి, శాంతవంతులు కోపిష్ఠులు అవుతారు, పాడి పంటలు తరిగిపోతాయి, పైరుకు తెగుళ్ళు, రైతుకు దిగుళ్ళు మిగులుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. దేవతల్ని, గురువుల్ని, బ్రహ్మలని దూషిస్తారు. ఇప్పుడు జరుగుతున్న మత గొడవల వల్ల ఒకరి దేవుళ్ళని ఒకరు దూషించడం మనం చూస్తూనే ఉన్నాం. ఏనుక్కి పంది జన్మిస్తుంది, అలానే పందికి ఏనుగు జన్మిస్తుంది. సూర్యుడు గజగజ వణుకుతాడు. 1980 ఫిబ్రవరి 16 వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్లు వణికినట్లు కోణార్క్ సూర్య దేవాలయం వద్ద రికార్డ్ చేసి ఉన్నారు. ఈత చెట్టు ఒకటి రేపలలో పుట్టి రాత్రి పడుతుంది, ఉదయాన నిల్చొని ఉంటుంది. ఇలా 8 రోజులుండి కూలిపోతుంది. ఏంటి ఇలాంటివి జరుగుతాయా అని అంటే, 1996 గుంటూరు జిల్లా రేపల పక్కనున్న ఇసుకపల్లిలో ఇది జరిగింది. ఎరచీమంత వస్తువు ఏనుగంత సమానమయ్యి ధనమిచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. అంతగా ధరలు పెరిగిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లు అనిపిస్తుంది. మనుషులు లేకుండా మాటలు వినిపిస్తాయి. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఏది అంటే టెలిఫోన్ కావచ్చు, లేదంటే స్పీకర్ అని కూడా చెప్పుకోవచ్చు. మేకకు 5 తలల పోతు పుడుతుంది. పల్నాటి సీమలో బ్రాహ్మణుడి ఇంట్లో కాకర చెట్టుకి చింతకాయలు కాస్తాయి. ఇది గమలపాడు అనే గ్రామంలో నిజంగా జరిగింది. రానున్న కాలంలో మన జనాలు పాత ఆచారాలు మర్చిపోయి పద్ధతులు మర్చిపోతారని వారి కాలజ్ఞానంలో ఉంది. ఇప్పటికే ఈ కాలంలో ఎంతో మందికి పాత ఆచారాలు పద్ధతులు అస్సలు తెలియదు. కొంతమంది తెలిసినా అస్సలు పాటించరు. అలానే జుట్టు, బొట్టు మరియు కట్టులో ఎన్నో మార్పులు, కొత్త విధానాలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ కాలంలో మనం చూస్తూనే ఉంటాం స్టైల్ పేరుతో ఈ కాలం పిల్లలు వేసే దుస్తులు లేదా వారి జుట్టు. ఇది బ్రహ్మంగారు అప్పుడే వారి కాలజ్ఞానంలో రచించారు. అలానే స్త్రీ పురుషులు భేదాలు పోయి వీరు వింత పనులు చేయడం మొదలు పెడతారు. నేటి సమాజంలో ఇది ఎంతో కొంత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పచ్చు. కృష్ణ మరియు గోదావరి నదిలో రక్తం పారుతుందని వారి కాలజ్ఞానంలో ఉంది. అలానే ఇది మనలో ఉన్న చాలా మందికి తెలుసు. కృష్ణానది పొంగి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పొడకని నీరు తాకుతాయి. భారతదేశం యొక్క రాజధాని మారుతుందని చెప్పారు. అలాగే ఎన్నో నకిలీ వస్తువులు మరియు కాలుష్యం ఎక్కువైపోతుంది, వాటి వల్ల కొత్త రకాల వ్యాధులు ప్రబలించి జనం అల్లాడుతారని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో రచించారు. ఈ రోజుల్లో జరిగే నకిలీ వస్తు తయారీలు, అలానే కాలుష్యం పెరగడం రెండూ మనం చూస్తూనే ఉన్నాం. ఆడవారు వారి బిడ్డలని అమ్మేస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. అలానే వివాహం తర్వాత కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని వారి కాలజ్ఞానంలో ఉంది. ఈ కాలంలో అక్రమ సంబంధాలు బాగానే పెరిగిపోతున్నాయి. ప్రజలలో బద్ధకం మరియు ఆకర్షణ ఇవి రెండూ పెరుగుతాయని, వీరు వాటికి బానిస అవుతారని కాలజ్ఞానంలో రచించారు. ఇది ముమ్మాటికి నిజం. ఈ కాలం పిల్లలకి బద్ధకం బాగా ఎక్కువ మరియు ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియడం లేదు వాళ్ళకి. బ్రాహ్మణులు వారి ధర్మం వదిలేసి అధర్మం వైపు నడుస్తారని వారు చెప్పారు. కాసు బంగారం ధర 1 లక్ష రూపాయలకి చేరుతుందట. కులాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట. ఇది ఈ కాలంలో బాగా జరుగుతుంది.
ఆకాశం నుండి పిడుగుల వర్షం కురిసి తీవ్ర ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం సంభవిస్తాయి. 2024 సెప్టెంబర్ నెలలో ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టి ఎంతో కాంతిగా కనిపిస్తుంది. అలా కొన్ని రోజుల పాటు మనకు దర్శనం ఇచ్చిన ఆ నక్షత్రం ఉన్నట్టుండి మాయమైపోతుందట. ఇక ఆ తర్వాత నుండి దేశంలో పలు చోట్ల అనేక వైపరీత్యాలు సంభవిస్తాయట. అలానే ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలో బాదుకుని మరణిస్తాయట. కంచిలో కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందట. కర్నూల్లో ఒక కప్ప కోడిలా కనిపిస్తుందట. ఆనకట్టలు విరిగి జల ప్రమాదం సంభవిస్తుందని ఎన్నో ఊర్లు మునిగిపోతాయని చెప్పారు. వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయట. అదే విధంగా చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయట. ఎన్నో గ్రామాలు మరియు పట్టణాలలో నిత్తుటి వర్షం కురుస్తుందట. చిత్రంగా ఉంది కదూ, ఆకాశం నుండి పక్షి వాహనాలు కూలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారట. ఇది మనం వినే ఉంటాం కదా, విమానాలు కూలి ఎంతో మంది మరణించారని. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాసినప్పుడు అసలు విమానాలే లేవు. ఇది సరిపోదా? ఆయన భవిష్యత్తును ఎంత బాగా ఊహించి వారి కాలజ్ఞానంలో రచించారని చెప్పడానికి. ఆలయాలు విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట. మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడతారట. ప్రజలందరూ ధర్మాన్ని మరియు సత్యాన్ని విడిచిపెట్టి డబ్బే లోకంగా తిరుగుతారట. మందులు లేదా నయం కాని ఒక కొత్త జబ్బు వచ్చి ఆ వ్యాధి మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని వివరించారు. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచివేస్తాయట. వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు వస్తాయట. తమిళనాడులో ఎంతో పెద్ద వరదలు సంభవించి ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవిస్తాయట. భూమిపై పాపాలు చేసే వారి సంఖ్య పెరిగిపోయి ధర్మం కనుమరుగయ్యి అధర్మం ఎక్కువైపోతుందట. అలాంటప్పుడు బ్రహ్మంగారు వీరభోగ వసంత రాయలుగా వచ్చి దుష్ట శిక్షణ చేసి మరలా ధర్మాన్ని 4 పాదాల మీద నిలిచేలా చేస్తానని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో రచించారు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు అందించే ఏ వీడియో అయినా మీకు అర్థమయ్యేలా మరియు కల్పితాలు లేకుండా ఉండాలని మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుకోసం అలా వెళ్లేటప్పుడు ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్న అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.